Estás cara aí, bem. నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు 2019 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2019 అక్టోబర్ రిజిస్ట్రేషన్ మారుతి సెలీరియో విఎక్స్ఐ ఆప్షనల్ ఆటోమేటిక్ పెట్రోల్ బండి బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఇన్సూరెన్స్ అయిపోయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా 40-50% ఉన్నాయి స్టెపిని 100% ఉంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలే ఏ గ్లాస్ మారలేదు ఒక డ్రైవర్ డోర్ రిస్పెక్టి మిగతా అంత జెన్యునే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ దగ్గర చిన్న గీత ఉంది 2019 నాలుగో నెల తయారైంది 2019 10వ నెల రిజిస్ట్రేషన్ అయింది 2034 10వ నెల వరకు జీవితకాలం ఉంటుంది కేవలం 30,844 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది విఎక్స్ఐ ఆప్షనల్ ఇది రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది బండి లోపల కస్టమర్ 100 మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నట్టు టచ్ స్క్రీన్ సోనీ కంపెనీ బండికి రివర్స్ కెమెరా ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటోమేటిక్ పెట్రోల్ బండి ఇంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది డ్రైవర్ డోర్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది సార్ ఇన్సూరెన్స్ అయిపోయింది మనమే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి హైదరాబాద్ నుండి ఇప్పుడే మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి సెలీరియో విఎక్స్ఐ ఆప్షనల్ ఇది రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సార్ కస్టమర్ ధర లాస్ట్ చెప్తా ఫస్ట్ బండి మొత్తం చూసుకోరి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి మారుతి సెలీరియో విఎక్స్ఐ 2019 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2019 అక్టోబర్ రిజిస్ట్రేషన్ సార్ ఇవ బండి ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంటుంది రైట్ సైడ్ సేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పానబెట్టలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ చాలా వరకు వెహికల్స్ అన్నీ వాటర్లో మునిగినే వస్తున్నాయి సో ఎవరు బండి కొనుక్కున్నా ఖచ్చితంగా ఒక మెకానిక్ చూపెట్టుకొని కొనుక్కోరి లేకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది 1,000 2,000లో మెకానిక్ దింటాడు కావచ్చు కానీ మనకు రిపోర్ట్ అయితే జెన్యున్గా చెప్తాడు లేకపోతే మీరు మొత్తానికి లక్షలు పోగొట్టుకుని ఆ కారు అమ్ముకుందామన్నా మళ్ళీ ఎవరు కొన్నారు అందుకోసం చెప్తున్నా ఈ బండి ఆటో గేర్ సార్ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు బండికి ఇక్కడ చిన్నగా ఇది ఏదో రాకింది సార్ పెయింట్ దీనికి పోలేదు దాని పెయింట్ దీనికి అంటింది రబ్బింగ్లో ఈ పెయింట్ పోతుంది రబ్బింగ్ వేపిస్తే ఇట్ సైడ్ అయితే మొత్తం జెన్యున్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం ఒక డోర్ రీప్లేస్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని 100% ఉంది వీల్ పైన జాగ్రత్త ఇప్పటివరకు వాడలేరు అంటే టైర్ పంక్చర్ కానట్టుంది ఇప్పటివరకు కొన్నప్పటి నుంచి 30,844 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మారుతి సెలీరియో విఎక్స్ఐ విఎక్స్ఐ ఆప్షనల్ ఆటోమేటిక్ సార్ రివర్స్ కెమెరా రివర్స్ సెన్సార్లు కూడా ఉన్నాయి బండికి ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఈ డోర్ గ్లాసులు కూడా ఒరిజినలే ఇగో ఈ డోర్ ఒక్కటి రిప్లేస్ అయింది ఓనర్ నేను అడిగేదాకా చెప్తలేడు సార్ మరి డోర్ మారిందని చెప్పాలిగా నేను చూసినాక అవునండి మారింది అంటుండు మెల్లగ గ్లాస్ మాత్రం షోర్ ఉంది మన వాళ్ళు ఏంటంటే నాకేం తెలియదు ఇక ఆయన చెప్పిందే నేను చెప్తా అనుకుంటున్నా రివర్స్ కెమెరా ఉంది కనెక్టింగ్ ఏమొస్తుంది ముప్పై వేల 844 కిలోమీటర్లు తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఈ డ్రైవర్ డోర్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది మిగతా అన్నీ నార్మల్ గ్లాసులు ఉంటాయి రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఫుట్రోస్ట్ కానీ డోర్లకు కానీ ఒక డోర్ డైరెక్ట్ రిప్లేస్ అయింది అది షోరూమ్లనే కస్టమర్ ధర 480,000 చెప్తుంది బార్గెనింగ్ ఉంది ఒక కాసల్ అయింది వేసినాకేమో కలర్ మైనస్ మారుతి సెలీరియో 2019 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ 2034 అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది రైట్ సైడ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది కస్టమర్ ధర 480,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఆటోమేటిక్ బండి నా దగ్గర 4 సెలీరియోలు ఉన్నాయి సార్ అందులో 2 ఆటోమేటిక్ 2 మాన్యువల్ ఉన్నాయి ఒకసారి వచ్చి చూసుకోరు మీకు ఏ బండి నచ్చినా కస్టమర్లతో మాట్లాడిస్తే 4 బండ్లు కూడా నాయి కావు నా దగ్గర
హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు వాళ్ళ వెహికల్స్ అవి. ఒకవేళ మీకు అందులో ఏ బండి నచ్చినా మేము ఓనర్ తోటే మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర ఒక 10,000 అతని దగ్గర ఒక 10,000 కమిషన్ తీసుకుంటాం. ఈ బండికి ఎలాంటి లోన్ లేదు, కేవలం 31,000 మాత్రమే తిరిగింది. రీడింగ్ జెన్యున్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. షోరూమ్ ట్రాక్ ఉంది, రైట్ సైడ్ డ్రైవర్ డోర్ రిప్లేస్ అయింది, ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇవి రెండు బండ్లో ఉన్న మైనస్లు, ఒక్క గ్లాస్ మారలే, ఓన్లీ డోర్ మాత్రమే మారింది. కస్టమర్ ధర 480,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నామలు ఎంబర్ ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి, ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర ఒక 10,000 అతని దగ్గర ఒక 10,000 కమిషన్ తీసుకుంటాం. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.